హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం ఇంతకుముందు 2 వీడియోస్లో మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేసాం. ప్రీవియస్ ఈ పేపర్స్లో, అంటే ఇంతకుముందు జరిగిన డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్స్లో, ఈ మ్యాట్రిసెస్ అనే టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, వాటి సొల్యూషన్స్ డిస్కస్ చేస్తే అట్లీస్ట్ మనం నేర్చుకున్న టాపిక్స్ మీకు పేపర్స్లో ఉండే క్వశ్చన్స్ ఎలా మ్యాచ్ అవుతాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్న క్లారిటీ కూడా మీకు వస్తుందన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియోలో ప్రీవియస్ డిఎస్సీ పేపర్స్ నుంచి, పర్టికులర్గా మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. నేను నెట్లో సెర్చ్ చేస్తే నాకు 2014 పేపర్ దొరకలేదు, ఆంధ్రాలో జరిగింది 2012 అండ్ 2018. ఇది నేను డిఎస్సీ రాసినప్పుడు నేను రాసిన క్వశ్చన్ పేపర్. ఇది నాకు జాబ్ తెచ్చిపెట్టిన ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. సో నా క్యాలిక్యులేషన్స్, నేను చెక్ చేసుకున్న క్యాలిక్యులేషన్స్ ఎవ్రీథింగ్, ఇది దాదాపుగా 11 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 12 ఇయర్స్ అయింది. పేపర్ చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట. సో ఈ పేపర్లో టోటల్గా 6 క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ నుంచి వచ్చాయి, కాకపోతే దాంట్లో 3 క్వశ్చన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అని ఇంకొక టాపిక్ ఉంది మనకి ఇంటర్మీడియట్లో, దానికి రిలేట్ అయి ఉండేది కాబట్టి ఆ పర్టికులర్ 3 ప్రాబ్లమ్స్ పక్కకి పెట్టేసి రెగ్యులర్ మ్యాట్రిసెస్ మీద వచ్చిన 3 ప్రాబ్లమ్స్, అలాగే 2018లో 2 ప్రాబ్లమ్స్ మ్యాట్రిసెస్ మీద వచ్చాయి. ఈ 5 ప్రాబ్లమ్స్ ఈ చిన్న వీడియోలో డిస్కస్ చేస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో స్ట్రైట్ అవే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే, ఏ బి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చి ఏంటి బి ఏమవుతుంది అన్నారు. సో స్ట్రైట్ అవే క్వశ్చన్, దీంట్లో ఎలాంటి లాజిక్స్ అక్కడ ఏమీ లేవు. డైరెక్ట్గా మీరు చూస్తే దీనికి 2 ఇంటూ 2, దీనికి 2 ఇంటూ 2 ఆర్డర్ కాబట్టి చూడగానే ఏ ఇంటూ బి అనేది పాసిబుల్ అవుతుంది. సో ఏ టు బి పాసిబుల్ అవుతుంది కాబట్టి మల్టిప్లై చేస్తే, సో ఆల్రెడీ నేను డిస్కస్ చేసేటట్టు మల్టిప్లికేషన్ చాలా కేర్ఫుల్గా చేస్తాం. 1 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0. సెకండ్ రో సెకండ్ కాలం 0 ప్లస్ 0 సరిపోయింది. సెకండ్ రో సెకండ్ కాలం 0 ప్లస్ 0. సో ఓవరాల్గా ఏమైంది ఇది 0 0 0 0. స్ట్రైట్ అవే క్వశ్చన్, దీంట్లో ఎలాంటి లాజిక్స్ ఏం లేవు. డైరెక్ట్ క్వశ్చన్, దీని గురించి మరి పెద్దగా బుర్ర బదులు కొట్టుకునేది ఏమీ లేదు. చాలా సింపుల్ క్వశ్చన్, ఇంత సింపుల్గా అడుగుతారా అంటే అది మనం చెప్పలేము. ఇది ఎప్పుడో 11 ఇయర్స్ బ్యాక్ 12 ఇయర్స్ బ్యాక్ క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్. ఇది ఇంత సింపుల్గా అడుగుతారంటే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది మీకు కంటెంట్ తెలిస్తే సింపుల్గా అనిపించవచ్చు, తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి మిస్టేక్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇది దీంట్లో ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 64. ఇది మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా క్వశ్చన్ పేపర్ ఉంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ చెక్ చేయొచ్చు, అండ్ దెన్ ఈ క్వశ్చన్ ఇంకా మాడిఫై చేసి ఏమి ఇస్తారన్న విషయం కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే నెక్స్ట్ క్వశ్చన్ 65th క్వశ్చన్ అనుకుంటా. సో 65th క్వశ్చన్ ఒకసారి ఏమి ఇచ్చారో చూడండి. నేను మీ దగ్గర ఒక కేస్ పేపర్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇట్ వాజ్ గివెన్ దట్ ఏ ఈక్వల్ టు 2351 అని ఇచ్చి, సో వాళ్ళు అడిగింది ఏంటంటే -13 ఇన్వర్స్ అనేది ఏమవుతుంది అని అడిగారు. సో అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. 2351 అదే మ్యాట్రిక్స్ ఇచ్చారు, 0 0 0 0 నల్ మ్యాట్రిక్స్ ఇచ్చారు, 1 -3 -5 2 ఇచ్చారు, అండ్ దెన్ ఆప్షన్ డి కూడా ఐ అని ఇచ్చారు. సో యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ అంటే మనకు తెలుసు, ఏ ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి వీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్ములా. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే మనకి బాగా తెలిసింది, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ A కదా. సో ఫస్ట్ మనం డెట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంతకుముందు మన వీడియోలో కూడా ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ డెట్ క్యాలిక్యులేట్ చేస్తాం, డెట్ 0 రాకపోతేనే మనం ముందుకి ఫార్వర్డ్ అవుతామని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ డెట్ ఏ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, 2 1 2 -5 3 15, వాట్ వి గాట్, -13 వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు అంటే -13 ఇంటూ A ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఏ ఇన్వర్స్ అంటే ఇది కదా. సో -13 ఇంటూ A ఇన్వర్స్ ఏమవుతుంది, -13 ఇంటూ 1/det A ఇంటూ అడ్జాయింట్ A కదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. హౌ మచ్ వి గాట్ డెట్ ఏ, డెట్ ఏ ఎంత వచ్చింది, -13 వచ్చింది. -13 -13 క్యాన్సిల్ అయిపోతే మీకు మిగిలింది ఏంటి, అడ్జాయింట్ A మిగిలింది. సో అడ్జాయింట్ A అంటే వాళ్ళు అడిగింది విచ్ ఇస్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ A, అడ్జాయింట్ A కి ఈక్వల్ అయిపోతుంది. అడ్జాయింట్ A కి మీరు ఇది 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ కాబట్టి చాలా సింపుల్గా అడ్జాయింట్ A క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, అడ్జాయింట్ A. సో ఏం చెప్పారు, ఇవి రెండు ఇంటర్చేంజ్ చేసుకుంటాం, ఈ రెండింటిని సైన్స్ మారుస్తాం. సో 1 -3 -5 2 ఎక్కడుంది,
ఈ ఆప్షన్ కరెక్టే. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసింది క్వశ్చన్. మీరు ఏ ఇన్వర్స్ చేయగానే కొంతమంది మైనస్ థర్టీన్ తర్వాత చేద్దామని చెప్పి ఫస్ట్ ఏ ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత మైనస్ థర్టీన్తో మల్టిప్లై చేస్తారు. బట్ దానికంటే కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది అన్న విషయం తెలిస్తే చాలా ఈజీగా చేయగలిగిన ప్రాబ్లం ఇది. సో ఇలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్స్. నార్మల్ క్యాలిక్యులేషన్సే ఉంటాయి, కాకపోతే కాన్సెప్ట్స్ కరెక్ట్గా తెలిసి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కాన్ఫిడెంట్గా చేయగలిగితే చాలు, ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఆ ఇయర్ పేపర్లో 2012లో ఇచ్చిన పేపర్లో టోటల్గా 6 క్వశ్చన్స్ అండ్ 3 క్వశ్చన్స్ స్ట్రైట్ ఫ్రమ్ మ్యాట్రిసెస్ ఇచ్చారు, అండ్ 3 క్వశ్చన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ పేపర్లో ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు 72.07 మార్క్స్ వచ్చాయి, నాకు 5th ర్యాంక్ వచ్చింది. ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు జాబ్ ఒక పోస్టే ఉండింది మున్సిపాలిటీలో, ఆ మున్సిపాలిటీలో ఉండే ఒక పోస్ట్ కోసం చాలా సీరియస్గా కూర్చొని రాశాను. టోటల్గా ఓపెన్లో 6 పోస్టులు ఉన్నాయి, ఆ 6 పోస్టులో ఒక పోస్ట్ మున్సిపాలిటీలో ఓసీకి ఉంది, దానికోసం మైండ్లో పెట్టుకునే రాశాను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని. అఫ్కోర్స్ ఫస్ట్ ర్యాంక్ రాలేదు, 5th ర్యాంక్ వచ్చింది. కాకపోతే ఈ పేపర్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ ఎగ్జైట్మెంట్తో నేను 2 మిస్టేక్స్ చేశాను. వాటిలో ఒక క్వశ్చన్ ఇది, నేను ఇక్కడ దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి, క్వశ్చన్ నెంబర్ 86. కింద అంతా అయిపోయి వచ్చిన తర్వాత నేను ఇక్కడ రాసుకున్నాను, ఏం రాసుకున్నా అంటే ఈడియట్ యువర్ అన్ఫిట్ అని. ఎంత సిల్లీ మిస్టేక్ చేశారంటే ఈ క్వశ్చన్ ఒకటి, అలాగే క్వశ్చన్ నెంబర్ 71 దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు టాపిక్ కాదు ఇది. క్వశ్చన్ నెంబర్ 71 కూడా చాలా సిల్లీ మిస్టేక్ చేశాను నేను. సో ఇక్కడ కూడా నేను ఈడియట్ యువర్ అన్ఫిట్ అని రాస్తున్నాను, ఇన్ కేసు ఎవరన్నా పాస్ కొట్టి ఈ క్వశ్చన్ ట్రై చేస్తే నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఓవర్ ఎక్సైట్మెంట్ అనుకోవచ్చు, అబ్బా చాలా సింపుల్గా ఉంది చేసేస్తామని చేసి 1 మార్క్ పోగొట్టుకున్నాను. ఇక్కడ 0.5 మార్క్, అక్కడ 0.5 మార్క్. సో 72.07 వచ్చాయి. ఒకవేళ ఈ 2 మిస్టేక్స్ చేయకపోయి ఉంటే 73.07 వచ్చేది. ఐ యూస్ టు స్టాండ్ ఇన్ థర్డ్ ర్యాంక్లో ఉండేవాడిని, థర్డ్ ర్యాంక్ ఆర్ సెకండ్ ర్యాంక్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. సో ఇలా ఓవర్ యాంగ్జైటీతో లేదా ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా చాలా సిల్లీ మిస్టేక్స్ చేస్తాము. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, నేను ఇంతకుముందు చెప్తున్నప్పుడు కూడా డైరెక్ట్గా నంబర్స్తో కాకుండా కొన్నిసార్లు ట్రిగనామెట్రిక్ టర్మ్స్ కానీ లేదంటే లాగరిథమ్ టర్మ్స్ కానీ ఇచ్చి ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారని చెప్పాను నేను. సో అలాంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ వచ్చేసి సీకెంట్ ఆల్ఫా టాన్ ఆల్ఫా, సారీ మైనస్ టాన్ ఆల్ఫా, టాన్ ఆల్ఫా సీకెంట్ ఆల్ఫా అని ఇచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ఇఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఐ, దెన్ వాట్ ఈస్ ఆల్ఫా. ఇది ఎంత సిల్లీగా చేశారంటే ప్రాబ్లం అంతా ఫినిషింగ్ వరకు చేసుకుంటూ వచ్చి నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్తాను నేను మీకు. అఫ్కోర్స్ వాళ్ళు ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారంటే ABCD ఏమిచ్చారు, G30, 60, 0, 90 ఇవి ఇచ్చింది. ఆల్ఫా అంటే యాంగిల్ ఏ వాల్యూకి మ్యాచ్ అవుతుంది అని. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తెలుస్తోంది ఇక్కడ, వాట్ అబౌట్ ఏ వచ్చేసి సీకెంట్ ఆల్ఫా మైనస్ టాన్ ఆల్ఫా టాన్ ఆల్ఫా సీకెంట్ ఆల్ఫా, ఇది ఏ. వాట్ అబౌట్ ఏ ట్రాన్స్పోజ్? ట్రాన్స్పోజ్ అంటే తెలుసు, రో అండ్ కాలమ్స్ ఆర్ షుడ్ బి ఇంటర్చేంజ్. అప్పుడు ఇదేమవుతుంది, సీకెంట్ ఆల్ఫా ఇక్కడ టాన్ ఆల్ఫా ఈ పక్కకు వస్తుంది, ఇక్కడ ఉండే మైనస్ టాన్ ఆల్ఫా ఇక్కడికి వస్తుంది, అండ్ ఇక్కడ సీకెంట్ ఆల్ఫా యాస్టీస్. ఇవి రెండు యాడ్ చేస్తే మస్ట్ బి ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఐ. ఐ అంటే మనకు తెలుసు ఐడెంటిటీ మ్యాటర్స్. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ సీకెంట్ ఆల్ఫా 2 secant alpha, మైనస్ టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ ఆల్ఫా 0, టాన్ ఆల్ఫా మైనస్ టాన్ ఆల్ఫా 0, సీకెంట్ ఆల్ఫా ప్లస్ సీకెంట్ ఆల్ఫా 2 secant alpha. ఇది 2002కి ఈక్వల్, అంతేనా, 2 times of i అంటే. అప్పుడు మీరు కరస్పాండింగ్ టర్మ్స్ ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుంది, 2 secant alpha ఈక్వల్ టు 2 అవుతుంది, సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ నేను ఏమీ ఆలోచించకుండా ఆల్ఫా ఈక్వల్ టు 90 degrees అని పెట్టచ్చు. అసలు ఎలా ఆలోచించి పెట్టాను, ఏం ఆలోచించలేదు, ఇక్కడ దాకా బాగా చేశాను, వచ్చేసిందిలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టాను, నాకైతే గుర్తులేదు. కానీ దీన్ని మాత్రం చాలా ఇది అంటే నేను చూపించిన మిగతా క్వశ్చన్ అది ఇంకా సింపుల్ మిస్టేక్. అసలు అలాంటి మిస్టేక్ చేసిన వాడికి జాబ్ రానే రాకూడదు, నాకు అంత కోపం వస్తూ ఉంటుంది ఆ పర్టికులర్ ప్రాబ్లం చూస్తున్నప్పుడు. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ మిస్టేక్ చేశాను. సో ఆల్ఫా ఈక్వల్ టు 90 పెట్టాను. ఇక్కడ సీకెంట్ ఆల్ఫా 1 దేనికి అవుతుంది, సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 సీకెంట్ 0కి అవుతుంది, కాస్ 0 వాల్యూ 1 అవుతుంది. దాని రెసిప్రోకల్ కూడా మనకి సీకెంట్ 0 విత్ ఇన్ నథింగ్ బట్
ఆల్ఫా ఈక్వల్ టు ఎంత కావాలి? 0 డిగ్రీస్ కావాలి. సో ఇది ఆన్సర్, నేను ఇది పెట్టచ్చు. చాలా రిగ్రెట్ అయ్యాను ఇంటికి వచ్చిన తర్వాత, చాలా ఫీల్ అయిన విషయం ఇది. సో ఇక్కడ చూడండి, యు ఆర్ అన్ఫిట్ అని రాసుకున్నాను నేను ఆ టైంలో. ఇప్పుడు నేను ఇక్కడ రాసింది ఎగ్జామ్ రోజు ఆగస్ట్ 24 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2012 ఆగస్ట్ 24 తేదీ సాయంత్రం ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటుంటే ఈ మిస్టేక్ అండ్ దెన్ ఈ మిస్టేక్. ఇది ఇంకా సిల్లీ మిస్టేక్. మీరు చూస్తే ఇంత సిల్లీ మిస్టేక్ చేశారా మీరు? అసలు మీకు ఎట్లా వచ్చింది జాబ్ అని ఖచ్చితంగా మీరు అనుకుంటారు. సో అంత సిల్లీ మిస్టేక్స్ ఇవి రెండు చేశాను. సో ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ యాంగ్జైటీ కానీ పనికిరాదు అన్నది ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. లక్కీగా దేవుడి దగ్గర జాబ్ వచ్చింది కాబట్టి నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను, కానీ లేకపోతే ఆ ఒక్క మార్క్తో కనుక జాబ్ పోయింటే, ఆ హాఫ్ మార్క్తో జాబ్ పోయింటే, సో దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేసుకోవడానికి తర్వాత అవకాశం వచ్చేదో రాదో కూడా నాకు తెలియదు. సో అందుకనే మీకు క్లియర్గా చెప్తా ఉంటాను, ప్రాబ్లమ్స్ వేస్తున్నప్పుడు ఎక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ పోకుండా కూల్గా కామ్గా ఆలోచించగలగాలి. సో ఇవి 3 2012 పేపర్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. అండ్ దెన్ ఇక్కడ మనం ఏ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ కానీ మ్యాట్రిసెస్లో ఇంకాస్త డీప్కి వెళ్తే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను వాట్ ఈస్ దట్, ఇంతకుముందు వీడియోలో క్రామర్ రూల్ అని, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అని, వాటి మీద కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ దెన్ ఇక్కడ కూడా ఇది 2018 పేపర్ 2018లో టోటల్గా 2 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు. సో 2018లో క్వశ్చన్ నెంబర్ 83 ఏమి ఇచ్చారంటే, ఏ 2030 అని ఇచ్చారు, బి 0012 అని ఇచ్చారు, సి 0034 అని ఇచ్చారు. ఇచ్చి కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు, నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 నంబర్ 4. నెంబర్ వన్ ఏమిచ్చారంటే ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు 0, ఏబి ఈక్వల్ టు 0 ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఏసీ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0, ఏబి నాట్ ఈక్వల్స్ టు 0 ఏసీ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అంటే 0 మ్యాట్రిక్స్ అని లేదా నల్ మ్యాట్రిక్స్ అని. సో ఇక్కడ మనం మీరు ఈ ఆల్ ద 4 ఆప్షన్స్ చూస్తే మీకు మైండ్లోకి రావాల్సింది ఏబి క్యాలిక్యులేట్ చేయాల్సిందే, ఏసీ క్యాలిక్యులేట్ చేయాల్సిందే. చేసిన తర్వాతే వాళ్ళు అడిగిన ఏ ఆప్షన్కి మ్యాచ్ అవుతుందో చెక్ చేయాలి. సో ఏబి ఫస్ట్ మ్యాచ్ చేద్దాం, ఏ 2030, బి వచ్చేసి 0012. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది 2×2 మ్యాట్రిక్సే, ఇది 2×2 మ్యాట్రిక్సే. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ క్లియర్గా తెలుసు కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాను. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏమవుతుంది, 2×0 0, 0×1 0. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 0+0, సెకండ్ రో ఫస్ట్ కాలం 0+0, సెకండ్ రో సెకండ్ కాలం 0+0. ఓవరాల్గా ఏమైంది ఇది, 0 0 0 0 అయింది. అంటే ఏ ఇంటూ బి ఇది వచ్చింది. నెక్స్ట్ ఏ ఇంటూ సి 2030, సి వచ్చేసి 0034. సో మీరు చూస్తే ఈ రెండు మల్టిప్లై చేస్తున్నప్పుడు కూడా ఐ థింక్ ఇదే ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి, పైన 2 జీరోస్ కింద 2 నాన్ జీరో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది కూడా 0000 వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది, ఏబి 0 మ్యాట్రిక్స్ అయింది, ఏసీ కూడా 0 మ్యాట్రిక్స్ అయింది కాబట్టి ఇది మనకి కావాల్సిన పర్టికులర్ ఆన్సర్ అవుతుంది. సో జస్ట్ నార్మల్ మల్టిప్లికేషన్ మీద మాత్రమే ఫ్రేమ్ చేసిన కోసం అంతకుమించి డీప్ కాన్సెప్ట్ ఏం లేదు దీంట్లో. కాకపోతే కేర్ఫుల్గా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న మిస్టేక్ పోయినా, అంటే ఈ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏ చిన్న మిస్టేక్ పోయినా ఆప్షన్స్ మారిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు, 84th క్వశ్చన్, కాకపోతే ఇది కొంచెము కాంప్లికేటెడ్గా కనబడేలాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి డైరెక్ట్గా వాళ్ళు 1 1 1 ఏబిసి, ఏ స్క్వేర్ మైనస్ బిసి, బి స్క్వేర్ మైనస్ సిఏ అండ్ సి స్క్వేర్ మైనస్ ఏబి, దీని వాల్యూ అంటే డైరెక్ట్గా ఇలా పెట్టారంటే దాని అర్థం డెట్ కనుక్కోండి అని. అంటే ఈ 3×3 మ్యాట్రిక్స్కి డెట్ ఏమవుతుంది అని చెప్పి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ వచ్చేసి 0 1 1 1, ఏబిసి 1, ఏ మైనస్ బి, బి మైనస్ సి అండ్ సి మైనస్ ఏ 1. డెట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది అని. సో ఇక్కడ విషయం ఏంటంటే డిటర్మినెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ 3×3 మ్యాట్రిసెస్కి ఇంటర్మీడియట్లో డిటర్మినెంట్స్ అనేది ఒక సపరేట్ టాపిక్ లాగా కన్సిడర్ చేస్తారు మ్యాట్రిసెస్కి కంటిన్యూషన్ లాగా. సో దీంట్లో చాలా లాజిక్స్ ఉంటాయి, చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఆల్ ద ఎలిమెంట్స్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, ఆల్ ద కాలమ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, రెండు
రోస్ కానీ రెండు కాలమ్స్ కానీ ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. కాకపోతే అవేవి లేకుండా అవేవి తెలియకపోయినా సరే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్కి 1 మినిట్ టైం పట్టేది, ఇట్ మేబీ 1.5 మినిట్ 2 మినిట్ టైం పడుతుంది. సో కొన్ని కొత్త కాన్సెప్ట్స్ని మైండ్లోకి ఎక్కించుకొని బరువుగా ఫీల్ అవ్వడం కంటే ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు టైమింగ్ని అడ్జస్ట్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్కి 30 సెకండ్స్లోనో 20 సెకండ్స్లోనో ఆన్సర్ చేసి ఆ టైం తీసుకొచ్చి ఇక్కడ వాడుకోవడం కంఫర్టబుల్ కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏమీ ఆలోచించకుండా డెట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. డెట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అన్ని చోట్ల 1 1 ఉంది కాబట్టి 1 బ్రాకెట్, ఇది -1 అవుతుంది కదా, ఆల్రెడీ మనం డిటర్మినెంట్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం, అండ్ +1 కాస్త పెద్దగా వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఈ 1కి ఇదేమవుతుంది, ఇవి రెండు మల్టిప్లై చేస్తాం, మైనస్ ఇవి రెండు మల్టిప్లై చేస్తాం, ఇవి రెండు మల్టిప్లై చేస్తే BC² - AB² ఈ రెండు మల్టిప్లై చేస్తే, ఈ రెండు మల్టిప్లై చేసేటప్పుడు మైనస్ రావాలి కదా, -CB² ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ వచ్చింది, +AC² ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ రాసింది, ఈ రెండు మల్టిప్లికేషన్ చేశాం మైనస్ ఇవి రెండు మల్టిప్లికేషన్ చేశాం. నెక్స్ట్ ఈ -1 ఎందుకు వచ్చింది, -1 ఫోర్ టు ద పవర్ ఆఫ్ ρ + R + A రాసాం, ఇంతకు మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ 1 ఉండే రో 1 ఉండే కాలం చేస్తే ఇవి రెండు మల్టిప్లై చేయాలి, మైనస్ ఇవి రెండు మల్టిప్లై చేయాలి, ఇవి రెండు మల్టిప్లై చేస్తే AC² - A² B మైనస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే -A² C + BC² ఈ రెండు మల్టిప్లై చేస్తే. సో నెక్స్ట్ 1 ఉండే రే 1 ఉండే కాలం తీసేస్తే ఇవి రెండు AB² - A² C AB² - A² C ఇవి రెండు మల్టిప్లై చేస్తే -A² B + B² C + B² C సో ఎక్కడ మిస్టేక్ లేకుండా కూల్గా కామ్గా రాసుకుంటున్నాం. ఇప్పుడు సింపుల్గా బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం, ఏమవుతుంది చూడండి, BC² - AB² - CB² + AC² ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం, -AC² + A² B + A² C - BC² ఇది +AB² - A² C - A² B + B² C అంటే కూల్గా కామ్గా ఆలోచిస్తే చాలా సింపుల్గా జాగ్రత్తగా చూడండి, +BC² - BC² -AB² + AB² -B² C - B² C + B² C +AC² - AC² + A² B - A² B +A² C - A² C అన్ని క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది మనకి, 0 మిగిలింది. సో ఆన్సర్ ఇది అవుతుంది. సో ఒకసారి ఇది చూస్తే నేను ఇందాక చెప్పినట్టు డిటర్మినెంట్స్లో రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే నా ప్రాపర్టీస్ యూజ్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ గెస్ చేయొచ్చు. సో అవి మనకి తెలియకపోయినా ఈ ప్రాబ్లం వదిలేయకుండా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఈ ప్రాబ్లమ్ని ఎంత కంఫర్టబుల్గా చేస్తామన్నదే నా ఇంటెన్షన్ ఇక్కడ. మేబీ మీకు కాస్త ఎక్స్ట్రా టైం పట్టచ్చు పూర్తిగా వదిలేయడం కంటే, లేదంటే చూసి భయపడడం కంటే కాస్త ఎక్స్ట్రా టైం తీసుకొని సాల్వ్ చేయడం తప్పేం లేదు కదా. సో 2012 అండ్ 2018 ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్స్లో ఇచ్చిన మ్యాట్రిసెస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. 2018లో మాత్రం నాకు 2 క్వశ్చన్సే కనపడ్డాయి, నేనేమైనా మిస్ అయినా చూడండి. 2014 పేపర్లో కూడా నేను ఆ పర్టికులర్ మ్యాట్రిసెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, సో వాటిని ఫాలో అవ్వండి. సో ఓవరాల్గా మ్యాట్రిసెస్కి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, దాని మీద వచ్చిన ప్రాబ్లమ్స్ మీకు చూస్తే ఎస్, మ్యాట్రిసెస్ అనే టాపిక్ మనం ఈజీగా కంఫర్టబుల్గా అర్థం చేసుకోవచ్చు, అండ్ దాని మీద మినిమం 2 ప్రాబ్లమ్స్ అయినా డెఫినెట్గా మీకు క్వశ్చన్ పేపర్లో కనపడతాయి, సో కంఫర్టబుల్గా చేసేయచ్చు. సో ఆల్ అబౌట్ యువర్ ప్రాక్టీస్. మీరు ఈ 2 వీడియోస్ లేదా 3 వీడియోస్ హార్డ్లీ 5 నాట్ రాంగ్ ఒక 2 2.5 అవర్స్ ఇంకొక 2 2.5 అవర్స్ స్పెండ్ చేశారంటే ఒక 5 అవర్స్ టైంలో మీకు 1 మార్క్ to 1.5 మార్క్ ఈజీగా మనకి డిఎస్ఎల్ యాడ్ అయినట్టే. సో అది మీరు నోటీస్ చేయాలి. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ డిఎస్ఎల్ పేపర్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. మీ హరగోపాల్.